ఈ దేశ చరిత్రను ఒకసారి పరిగణలోకి తీసుకుంటే, ఈ దేశంలో కరువు విలయ తాండవం చేస్తూ ఆనాడు ఈ దేశంలో 90%కి పైగా జనాభా వ్యవసాయము, కుల వృత్తులు, చేతుల వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్న క్రమంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పంచవర్ష ప్రణాళిక విధానం తీసుకొచ్చి, ఈ పంచవర్ష ప్రణాళిక విధానంలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ మొదటి ప్రాధాన్యతను పెట్టుకొని దేశం నలుమూలల మారుమూల ప్రాంతాలలో యూనివర్సిటీలను ప్రారంభించడమే కాకుండా ప్రతి పేదవాడికి విద్యను అందుబాటులోకి తీసుకురావాలి అని రిజర్వేషన్లు తీసుకొచ్చి, రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చి, పేదవాళ్లకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చి, భాషా జ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు పునాదులు వేసి ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే ప్రయత్నం చేసిండ్రు. వారి తర్వాత వచ్చిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు చదువుకునే విద్యార్థులకు ఎస్సీ ఎస్టీలకు స్కాలర్షిప్లు ఇవ్వడమే కాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రభుత్వం వైపు నుంచి కల్పించడానికి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ను ప్రారంభించి, అది రైల్వే కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, పోర్ట్స్ కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, రకరకాల ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసి కోట్లాది ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీల పిల్లలకు కల్పించి తద్వారా వాళ్ళ కుటుంబాలు అభ్యున్నతి వైపు నడిపించడానికి ఇందిరాగాంధీ గారు పునాదులు వేసారు. వారి తర్వాత వచ్చిన మన్మోహన్ సింగ్ గారు కానీ, విపి సింగ్ గారు కానీ, అదేవిధంగా పివి నరసింహారావు గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, సరళీతి కొత్త విధానాలతో పాటు సాంకేతిక నైపుణ్యం ఉండాలి, సాంకేతిక నైపుణ్యం ఉన్నప్పుడే ప్రపంచంతో పోటీ పడవచ్చన్న ఆలోచన చేశారు. అందుకే రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసి సాంకేతిక యుగంలో 21వ సెంచరీకి ఈ దేశంలో ఉండే కోట్లాది మంది యువకులను ముందుకు తీసుకెళ్లడానికి ఒక అవకాశాన్ని ఇచ్చారు. వారు ప్రవేశపెట్టిన సాంకేతిక పరిజ్ఞానం, టెక్నాలజీని, కంప్యూటర్ని, కంప్యూటర్ యుగాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాడు శ్రీ రాజీవ్ గాంధీ గారి నేతృత్వంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి మాదాపూర్లో హైటెక్ సిటీ కోసం పునాదులు వేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాదు నగరంలో ఐటీ రంగం వేళ్ళూనుకోవడానికి హైటెక్ సిటీకి పునాదులు వేసి ఈరోజు సాంకేతిక నిపుణులను తయారు చేయడానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకున్నది. ఇదే కాకుండా అధ్యక్ష, ఈ దేశంలో ఒక ఆర్గనైజేషన్ స్టడీ చేసి ఈ దేశంలో ఉన్న ప్రతి 10 మంది ఐటీ రంగ నిపుణులలో భారతీయులు 4, ప్రతి 4లో ఒకడు తెలుగువాడని లెక్క తేల్చారు. అంటే ఇవాళ ప్రపంచంలో సిలికాన్ వ్యాలీ నుంచి మొదలు పెడితే ఏ దేశమైనా సాంకేతిక రంగంలో నిపుణులు కావాలి అని అంటే అది భారతీయుల వైపు మళ్ళీ చూడవలసిన పరిస్థితులు ఉన్నాయి. గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఇట్లా యాపిల్ సంస్థ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రపంచంలో సాంకేతికంగా ఈరోజు ఎదిగిన సంస్థలు, ఆ కంపెనీల యొక్క సీఈఓలు మన తెలుగు వాళ్ళు ఉండడం మనకు గర్వకారణం. దీనికంతా కూడా ఆనాడు శ్రీ రాజీవ్ గాంధీ గారు ఈ దేశాన్ని కంప్యూటర్ యుగం వైపు మళ్లించడము, కంప్యూటర్ చదువుల ద్వారా ప్రపంచ పరిజ్ఞానం మన దగ్గరకు వచ్చి పరిపాలనలో పారదర్శకత తీసుకొచ్చి అవినీతిని నిర్మూలించడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని చెప్పి వారు తీసుకున్న నిర్ణయాలే ఈరోజు ఈ దేశం కంప్యూటర్ యుగంలో ప్రపంచంతో పోటీ పడుతుంది. మరి ఈరోజు అది సరిపోతుందా అనంటే అది సరిపోదు అధ్యక్ష. ఎందుకు అనంటే ఈరోజు మనం చదువుకుంటున్న చదువులు ప్రపంచానికి, ప్రపంచంలో వస్తున్న మార్పులను మనం పూర్తిగా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మన పిల్లలు అమెరికానో, ఆస్ట్రేలియానో, లండన్లోనో వెళ్ళి యూనివర్సిటీలలో చదువుకుంటున్నారు. గొప్పగా మనం చెప్పుకుంటున్నాం లండన్లో ద బెస్ట్ యూనివర్సిటీలో మా పిల్లలు చదువుకుంటున్నారు, లేకపోతే అమెరికాలో మంచి యూనివర్సిటీలో మా పిల్లలు చదువుకుంటున్నారని మనం చెప్పుకుంటాం. అదేవిధంగా మన ప్రాంతానికి వచ్చినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలో మా పిల్లలు చదువుకున్నారని గొప్పగా చెప్పుకునే పరిస్థితులు. కానీ ఈరోజు సర్టిఫికెట్తోని ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకడం కష్టమైపోయింది. పోటీ ప్రపంచంలో
సాంకేతిక నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన బాధ్యత ప్రతి యువకుడి మీద. ప్రపంచంతో పోటీ పడవలసిన పరిస్థితులు వచ్చినాయి కాబట్టి ఈరోజు అన్ని రకాలుగా ఆలోచన చేసి, ఆనాడు శ్రీధర్ బాబు గారు, దామోదర్ రాజ నరసింహ గారు మంత్రులు ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు, తమరుగూడ మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక యూనివర్సిటీ ఇవ్వాలి అని పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, నల్గొండలో, మహబూబ్నగర్లో, కరీంనగర్లో, నిజామాబాద్లో, రూరల్ ప్రాంతాలలో కూడా యూనివర్సిటీలను ప్రారంభించి పిల్లలు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావడానికి అవసరమైన విద్యా ప్రమాణాలను పెంచడానికి ఆనాడు UPA 1 UPA 2 నిర్ణయాలు తీసుకున్నది అధ్యక్ష. ఇన్ని నిర్ణయాలు తీసుకున్న, ఐటీఐలను ప్రారంభించిన, పాలిటెక్నిక్ కళాశాలలను ప్రారంభించిన, ఇంజనీరింగ్ కళాశాలలను ప్రారంభించిన, ఐఐటి IIIT లాంటి సంస్థల్ని ప్రారంభించిన, ఈరోజు ప్రపంచంలో ఇంకా సాంకేతిక నిపుణుల యొక్క కొరత ఉన్నది. సాంకేతిక నైపుణ్యానికి ప్రపంచం ఆహ్వానం పలుకుతుంది. ఇవాళ ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిన సందర్భంలో, ఇవాళ తమరికి తెలుసు అధ్యక్ష, ఇక్కడ మా మిత్రులు ఉత్తర తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, జగిత్యాల, కోరుట్ల, ఇతర కరీంనగర్ ప్రాంతాల నుంచి, మంతని ప్రాంతాల నుంచి, మిడిల్ ఈస్ట్ కంట్రీలో ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు వాళ్ళు వెళ్తున్నారు అధ్యక్ష. ఇవాళ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఫిట్టర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, నిర్మాణ రంగాల్లో పనులు కావచ్చు, ఏసీ రిపేర్లు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, ఇట్లాంటి సాంకేతిక నైపుణ్యం ఉంటే అక్కడ దళారుల చేతుల్లో చిక్కి మగ్గిపోయి జైళ్లలో కాలం గడపాల్సిన పరిస్థితి రాదు. ఇవాళ ఉత్తర తెలంగాణలో గల్ఫ్ కార్మికులు చనిపోతే శవాన్ని తెచ్చుకోవడానికి కూడా నెలలు తరబడి నిరీక్షించవలసిన పరిస్థితి. దళారుల చేతుల్లో, గల్ఫ్ ఏజెంట్ల చేతుల్లో ఇవాళ వాళ్ళు మోసపోయి ఉద్యోగం కోసం అని అక్కడికి పోయి సాంకేతిక నైపుణ్యం లేకపోవడం వల్ల బానిసలుగా, కార్మికులుగా, వ్యక్తి చాకరి కార్మికులుగా మారిపోయే పరిస్థితి ఇవాళ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతుంది అధ్యక్ష. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రపంచానికి ఏం అవసరం ఉందో, ప్రపంచానికి అవసరమైన నైపుణ్యాన్ని నేర్పాలని ఈరోజు మనం అనుకున్నాం అధ్యక్ష. మనమంతా గ్రామాల నుంచి వచ్చినాం అధ్యక్ష. కుల వృత్తులు, చేతి వృత్తులు, మన తాతలు ముత్తాతలు పుట్టిన పిల్లలకు తమ కుల వృత్తిని నేర్పేవాళ్ళు. వ్యవసాయం కావచ్చు, కలుగీత కార్మికులు కావచ్చు, లేకపోతే మత్స్యకారుల కార్మికులు కావచ్చు, నాయి బ్రాహ్మణులు కావచ్చు, లేకపోతే మా వాషర్మెన్ కమ్యూనిటీ కావచ్చు, కుల వృత్తులను కుటుంబాల వారిగా ఆ కుల వృత్తులను నేర్చుకొని జీవనం సాగించేది. ఈరోజు ఆ కుల వృత్తులే నైపుణ్యాన్ని పెంచుకొని నాయి బ్రాహ్మణులకి ఈరోజు బ్యూటీ పార్లర్గా మారిపోయినాయి అధ్యక్ష. ఈరోజు ప్రతి కుల వృత్తి సాంకేతికంగా అభివృద్ధి చెందడం ద్వారా ప్రపంచంలో కొత్త రూపాలలో ఈరోజు ఉద్యోగాలు దొరుకుతున్నాయి అధ్యక్ష. అందుకే ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న యువకులు డిగ్రీ పట్టా తీసుకొని, ఇంజనీరింగ్ పట్టా తీసుకొని బయటికి వస్తే సర్టిఫికెట్లు, పట్టాలు చేతిలో ఉన్నాయి, కానీ ఉద్యోగ అవకాశాలు దొరకడం లేదు. ఎందుకంటే వాళ్ళకు వృత్తి నైపుణ్యము సన్నగిల్లడం వల్ల ఈరోజు ఆ సమస్యలు వచ్చినాయి అధ్యక్ష. అందుకే ప్రపంచంలో జరుగుతున్న మార్పులను, ప్రపంచం యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని నేను, మా మంత్రివర్గ సహచరులు, మా అధికారులు ఆలోచన చేసి ఈరోజు ఈ దేశానికి ఆదర్శంగా నిలబడాలి, స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించాలి. ఈ స్కిల్ యూనివర్సిటీలో అన్ని రకాల సంబంధించిన నైపుణ్యాలను వాళ్లకు నేర్పాలని ఈరోజు మేము ఆలోచన చేసినాం అధ్యక్ష. ఎంత గొప్ప ఆలోచన అంటే, ఈరోజు కేవలం డిగ్రీల కోసం, చదువుల కోసం యూనివర్సిటీలు పనిచేయడం కాదు, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసము సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పాలి అని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తెలంగాణ అని ఈరోజు కొత్త యూనివర్సిటీ కోసం ఈ సభలో ప్రవేశపెట్టినాం. ఇంత గొప్ప ఆలోచనతోని తెలంగాణ ఉద్యమమే ఉద్యోగ సమస్య, తెలంగాణ విప్లవమే నిరుద్యోగ సమస్య. ఆనాడు 1969లో పాల్వంచలో ఒక చిన్న ఉద్యోగం కోసం జరిగిన పోరాటం అది పెద్దదై పెరిగి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఉద్యమమే నిరుద్యోగ సమస్య మీద, ఉద్యోగ అవకాశాల మీద నిర్మాణం జరిగింది అధ్యక్ష. అందుకే వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రపంచంతో పోటీ పడే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తెలంగాణని ఈరోజు మనం ప్రవేశపెట్టుకున్నాం అధ్యక్ష. యంగ్ ఇండియా అనే పేరు మహాత్మా గాంధీ గారు 1919 నుంచి 1931 వరకు జనరల్ ఆయన ఒక పత్రికను నడిపినారు. స్వతంత్ర పోరాటంలో యంగ్ ఇండియా చాలా కీలకమైన పాత్ర పోషించింది. విశ్లేషణలు, వార్తలతో చైతన్యం తీసుకొచ్చి
ఈ దేశ ప్రజలందరినీ కూడా స్వతంత్ర పోరాటం వైపు తిప్పి ఆనాడు మహాత్మా గాంధీ గారు నడిపించిన యంగ్ ఇండియా పత్రిక పేరే ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పేరు మీద మనం ఇవాళ తీసుకున్నాం. మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితోని ప్రారంభించుకుంటున్నాం. సాంకేతిక నైపుణ్యం స్ఫూర్తి రాజీవ్ గాంధీ గారు ఇచ్చిన స్ఫూర్తితోని ఈరోజు యూనివర్సిటీని ప్రారంభించుకుంటున్నాం. ఆర్థిక తత్వవేత్త ఆర్థిక మేధావి 10 సంవత్సరాలు ఆర్థిక సరళీకృత విధానాలను ఈ దేశంలో ప్రవేశపెట్టి ప్రపంచంలోనే ఈరోజు ఈ దేశాన్ని వేగంగా ముందుకు నడిపించి 5 ట్రిలియన్ ఎకానమీ వైపు దేశాన్ని ముందుకు తీసుకెళ్లిన పివి నరసింహారావు గారిని ఈరోజు దృష్టిలో పెట్టుకొని ఈ స్కిల్ యూనివర్సిటీని మనం తెచ్చుకున్నాం. అధ్యక్ష, ఇవాళ ఇంత గొప్ప ఆలోచన ప్రభుత్వం చేసి లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళు ఉద్యోగాల కోసం చేయిజాసడం కాదు, వాళ్ళే ఉద్యోగాలు కల్పించే విధంగా వాళ్ళలో నైపుణ్యం పెంచాలని ఇవాళ ప్రభుత్వం చేస్తున్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈ సభలోకి వచ్చి ఇంత గొప్ప బిల్లు తీసుకొచ్చినప్పుడు ఏమైనా సూచనలు చేసి ఉంటే మేము స్వాగతించి ఉండేవాళ్ళం. అధ్యక్ష, ఇవాళ చాలా ముఖ్యమైన సమయం. వారి అనుభవాన్ని రంగరించి వారి సూచనలు ఏమిచ్చినా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినా కూడా వారి సభకు రాలేదు, వారి విఘ్నతకు వదిలేస్తున్నాం. అధ్యక్ష, వచ్చిన వాళ్ళు వాకౌట్ చేసిండ్రు, అది కూడా వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నాం. అధ్యక్ష, మేమేం చెప్పదలుచుకోలేదు. అయితే మిత్రుడు, కొంతమంది సభ్యులు ఏం పెడుతుండ్రు, మీరు ఫీజుకు సంబంధించిన వివరాలు పూర్తిగా ఇందులో పొందుపరచలేదు, ఏమేం కోర్సులు నేను చెప్పిండ్రు. అధ్యక్ష, ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తెలంగాణలో దాదాపుగా 17 కోర్సులను మేము ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. అధ్యక్ష, ఈ 17 కోర్సులు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. దీని నిర్వహణ కోసం పీపీపీ మోడల్ తీసుకొచ్చినాము, ఫీజులకు సంబంధించిన కూడా పూర్తి వివరాలు ఇచ్చినాము. అందులో కొన్ని అంశాలను తమ ద్వారా తెలంగాణ యువతకు నేను చెప్పదలుచుకున్నా. అధ్యక్ష, ఇందులో మేము ప్రవేశపెట్టబోయే కోర్సులు హెల్త్ కేర్ 1, రెండవది ఫార్మాస్యూటికల్ అండ్ లైఫ్ సైన్సెస్, రెండవది 3వది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్, 4వది టూరిజం అండ్ హాస్పిటాలిటీ, 5వది ఆటోమోటివ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, 6వది బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్. అదేవిధంగా యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ అండ్ కామిక్స్, 7వది 8వది కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్స్, 9వది అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, 10వది రీటైల్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్, 11వది ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్, 12వది రెన్యూబుల్ ఎనర్జీ, 13వది ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ అగ్రికల్చర్, 14వది బ్యూటీ అండ్ వెల్నెస్, 15వది మీడియా గేమింగ్ అండ్ ఫిల్మ్, 16వది ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్స్, 17వది డిజిటల్ డిజైన్. ఇట్లాంటి కోర్సులన్నిటిని కూడా అధ్యక్ష 3 రకాలుగా సర్టిఫికెట్ కోర్స్ అంటే 3 నెలల నుంచి 6 నెలలు వాళ్లకు శిక్షణ ఇచ్చి వాళ్లకు ఒక సర్టిఫికెట్ ఇచ్చి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, తర్వాత డిప్లొమా కోర్స్ వాళ్ళు 2 ఇయర్స్ 3 ఇయర్స్ చదువుకుంటే డిప్లొమా సర్టిఫికెట్ ఇస్తాం. ఇంతకుముందు స్కిల్ యూనివర్సిటీలలో డిగ్రీ ఇచ్చే విధానం లేదు, డిగ్రీ ఇవ్వకపోవడం వల్ల చాలామంది వాళ్ళ పెద్ద ఉన్నత విద్యకు వెళ్ళడానికి ఇబ్బందికరమవుతుందని ఆలోచన చేస్తే అధికారులతో చర్చించి ఈరోజు డిగ్రీ పట్టాలు కూడా ఈ స్కిల్ యూనివర్సిటీలో ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. డిగ్రీ పట్టా వస్తే వాళ్ళు భవిష్యత్తులో పీజీలు పిహెచ్డీలు చదవడానికి పునాదులు అవుతాయి, కాబట్టి ఇవాళ డిగ్రీస్ని కూడా ఇందులో ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నాం. అధ్యక్ష, ఇంత మంచి ఆలోచనతోని అదేవిధంగా ఫీజు స్ట్రక్చర్లో కూడా వారు ఏదైతే అనుమానం వ్యక్తం చేసిండ్రో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం స్పష్టంగా ఫీ స్ట్రక్చర్ మీద వారికి నేను చెప్పదలుచుకున్నాను. అధ్యక్ష, 42వ పేజీలో క్లియర్గా ఫీ రిసీట్స్ ఎస్టిమేట్స్ రెవెన్యూ ఫ్రమ్ ఫీజ్ INR 170 crore అక్రాస్ 3 ఇయర్స్ అజ్యూమింగ్ అండ్ యావరేజ్ కోర్స్ ఫీజ్ INR 50,000 సంవత్సరానికి ఆన్ అండ్ యావరేజ్గా పిల్లలకు 50,000 రూపాయలు మాత్రమే ఫీజు ఇచ్చేటట్టు, అంటే ప్రతి పేదవాడి పిల్లలు చదువుకునే విధంగా ISB లాగానో ఇతర కార్పొరేట్ యూనివర్సిటీల లాగానో ఎక్కువ ఫీజులు తీసుకోదలుచుకోలేదు. అధ్యక్ష, ఈ ఫీజులు కూడా అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ పిల్లలకు ప్రభుత్వం ఫీజులు చెల్లించి ఉచితంగా వాళ్లకు శిక్షణనిచ్చి వాళ్ళకు హాస్టల్ వసతులు కల్పించి వాళ్లను తయారు చేయాలి నిపుణులుగా అని మా ఆలోచన. అధ్యక్ష, దానికోసమే ఈరోజు మా అధికారులకు మా మంత్రివర్గ సహచరులతో మాట్లాడి ఈరోజు తమరికి తెలుసు తుక్కుగూడ ప్రాంతంలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు 6 గ్యారంటీలు 17 సెప్టెంబర్ 2023 నాడు
ఎక్కడైతే లక్షలాది మంది ఆరు గ్యారంటీలు ఇచ్చినామో, గ్యారంటీలో భాగంగా తుక్కుగూడ నుంచి కూతవేటు దూరంలో ముచ్చర్లలో ఇవాళ 57 ఎకరాలలో 100 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేసి ఇవాళ సాయంత్రం 4 గంటలకు మనం అక్కడ స్కిల్స్ యూనివర్సిటీకి ఫౌండేషన్ వేసుకుంటున్నాం అధ్యక్ష, భూమి పూజ ఇవాళ చేస్తున్నాం అధ్యక్ష. అడ్మిషన్స్ కూడా అక్కడ నిర్వహించాలంటే వచ్చే సంవత్సరం పడుతుంది అధ్యక్ష, సంవత్సరం కనీసం పడుతుంది. అందుకే ఒక్క రోజు కూడా వృధా చేయొద్దని చెప్పి ఎస్కి అంటే ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఏదైతే ఉందో మాదాపూర్లో గచ్చిబౌలి ప్రాంతంలో ఈ సంవత్సరమే 6 కోర్సులలో 2000 విద్యార్థులను ఈసారి చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఒక్కరోజు కూడా నిరుద్యోగ యువకులకు ఆలస్యం జరిగిన అన్యాయం జరుగుతుందని చెప్పి అందులో 6 కోర్సులను తక్షణమే అడ్మిషన్లు తీసుకొని 2000 మంది విద్యార్థులకి ఇవాళ శిక్షణను ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అందులో మొదటి కోర్సు స్కూల్ ఆఫ్ ఫార్మస్యూటికల్ అండ్ లైఫ్ సైన్సెస్, రెండవది స్కూల్ ఆఫ్ ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్, మూడవది స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్, నాలుగవది స్కూల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్స్, ఐదవది స్కూల్ ఆఫ్ రీటైల్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్, ఆరవది స్కూల్ ఆఫ్ అనిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ అండ్ కామిక్స్. ఈ 6 కోర్సులను వివిధ చాలా ప్రఖ్యాతి చెందిన సంస్థలు, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్డి ల్యాబ్స్ ఫార్మాస్యూటికల్ సైడ్ వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళే సిలబస్ తయారు చేసి వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ వాళ్ళే ఉద్యోగాలు ఇస్తామని ముందుకొచ్చింది అధ్యక్ష. అదేవిధంగా బ్యాంకింగ్ సైడ్ ఎస్బీఐ ముందుకొచ్చింది అధ్యక్ష, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళే ముందుకొచ్చి మేము విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వడానికి పూర్తిగా సహకరించి వాళ్ళందరినీ ఎస్బీఐలో మేము ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళు ముందరికి వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్స్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో వాళ్ళందరూ ఆ సంస్థ అందులో ఉన్న సభ్యులందరూ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మేము ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగ భద్రత కల్పించి ముందుకొచ్చింది అధ్యక్ష. అదేవిధంగా రీటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ విఎఫ్ఎక్స్ అనిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ ముందుకొచ్చింది అధ్యక్ష. ఈ సంస్థలు ఇందులో ఉన్న గొప్పతనం ఏంది అధ్యక్ష అంటే, ఏ విభాగంలో విద్యార్థులను సెలెక్ట్ చేస్తామో ఆ స్టేజ్ నుంచే ఆ సంస్థలు ఇన్వాల్వ్ అవుతాయి. ఆ పిల్లల్ని చేర్చుకోవడం, వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, ట్రైనింగ్ పూర్తయిన ఎంబడ వాళ్ళ సంస్థలనే ఉద్యోగాలు ఇవ్వడానికి ఈ సంస్థలన్నీ ముందుకొచ్చినాయి అధ్యక్ష. వాళ్ళందరితో మాట్లాడుకున్నాం. ఇవాళ దీనికి ఛాన్సలర్గా ఒక వ్యాపారవేత్త అంటే ప్రముఖ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తులను పెట్టాలని, ఈరోజు చైర్మన్గా అలాంటి వాళ్ళని పెట్టాలని, జాతీయ స్థాయిలో ప్రసిద్ధిగాంచిన వైస్ ఛాన్సలర్లను నియమించాలని ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అధ్యక్ష. సో ప్రభుత్వం వైపు నుంచి, ప్రైవేట్ నుంచి, అన్ని రంగాల నుంచి పెట్టి ఒక మంచి మేనేజ్మెంట్ IIIT మోడల్లో ఈరోజు ఈ సంస్థను నడపాలనుకుంటున్నాం అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, తమరి ద్వారా నా విజ్ఞప్తి ఒకటే, ఇక్కడ ప్రారంభమైన యూనివర్సిటీ ఇక్కడ ఆగదు అధ్యక్ష. వివిధ జిల్లాలలో కూడా వీటిని ఎక్స్టెండెడ్ కాలేజెస్ కింద పెట్టి రూరల్ ప్రాంతాలలో ఉండే, గ్రామీణ ప్రాంతాలలో ఉండే నిరుద్యోగ యువకులకు కూడా ఇవాళ శిక్షణనివ్వాలని ఒక గొప్ప ఆలోచనతో మేము ముందుకు వస్తున్నాం అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, రాజకీయాలు ఎన్నైనా ఉండని, మళ్ళీ కొట్లాడుకుందాం, చాలా వివరాలు మాట్లాడుకుందాం, మాకేం అభ్యంతరం లేదు. రాజకీయపరమైన చర్చ కావాలంటే ఆల్రెడీ 31 తారీఖు వరకు బడ్జెట్ ఆమోదానికే చర్చ అంటే లేదు, కొనసాగించాలంటే 1-2 తారీఖు వరకు కూడా చర్చలు చేయాలని తమరి అనుమతితోని మా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ ఈరోజు చర్చకు అవకాశం ఇచ్చినాం అధ్యక్ష. చర్చలో పాల్గొనండి, ఇష్యూ బేస్డ్ డిబేట్ చేయండి, ఏ ఇష్యూ నా ఇష్యూను ప్రత్యేకంగా చూడండి. మీరు ఎందుకు రాజకీయంగా కలగాపులగం చేసి రాజకీయ ప్రయోజనం తప్ప ఇంకో ప్రయోజనమే లేనట్టుగా ఈ సమాజాన్ని తప్పుదో పట్టించే విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు, ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకైతే అర్థం కాలేదు అధ్యక్ష. మేము బాధ్యతాయుతంగా ఒక బాధ్యత నెరవేర్చాలి, ఒక గురుతరమైన బాధ్యత తెలంగాణ లక్షలాది నిరుద్యోగ యువకులు ఇవాళ మా మీద పెట్టిండ్రు, ఈ బాధ్యత నెరవేర్చాలని రోజుకు 18 గంటలు కష్టపడి ప్రపంచంతో పోటీ పడి సాంకేతిక నైపుణ్యాన్ని పెంచి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పట్టుదలతో మేము ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ఇవాళ పేపర్లలో రోజు చూస్తున్నారు కదా అధ్యక్ష, ఇంజనీరింగ్ చదువుకునే పిల్లలు గంజాయి సరఫరా చేసి దొరికిరు అధ్యక్ష, డాక్టర్లు చదువుకునే పిల్లలు గంజాయి సేవిస్తూ గంజాయి కొనుగోలు చేస్తూ ఇవాళ దొరికిరు అధ్యక్ష, చిన్న చిన్న పాఠశాలల పిల్లలు, 6వ తరగతి 7వ తరగతి చదివే పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు డ్రగ్స్కు బానిసలై ఇవాళ తెలంగాణ సమాజం అంతా వ్యసనాలకు బానిసలై గంజాయి డ్రగ్స్కు లోనవుతుంటే
ఆ యువతను బయటికి తేవాలి, పని కల్పించాలి, వాళ్ళకి శిక్షణను ఇవ్వాలి, వృత్తి నైపుణ్యం పెంచాలి, ప్రపంచంతో పోటీ పడాలని ఇవాళ మా ప్రభుత్వం చేస్తుంటే అభినందించాల్సింది పోయి, సహకరించాల్సింది పోయి. కాళ్ళల్లో కట్టెబెట్టి కింద పడేసి ఈ చర్చనే జరగొద్దని, ఈ చర్చను తప్పుదో పట్టించాలని. నిన్నగాక మొన్న మీ అందరి సమక్షంలో రైతు రుణమాఫీ రెండవ విడత దాదాపుగా 150,000 వరకు ఉన్న రైతులకు 6,198,00,000 విడుదల మా ఆర్థిక మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చేస్తే ఆ చర్చ ఎక్కడ జరగొద్దు, రైతులకు చేరొద్దని ఒక దుర్మార్గమైన ఆలోచన రాజకీయ పాచికతోని సభను స్తంభింపజేసి ఆడబిడ్డలను అడ్డం పెట్టుకొని అక్కల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారు. అధ్యక్ష ఇదా అధ్యక్ష, ఇదా అధ్యక్ష, నేను మాట్లాడాలంటే చాలా మాట్లాడగలను అధ్యక్ష. ఆ అక్కలకు నేను చెప్పగలను, ఆ అక్కల్ని నేను సొంత అక్కల్లాగానే భావించిన. ఒక అక్క నన్ను నడి బజార్లో వదిలేసినా నేనేమనలే, ఇంకొక అక్క ఎలక్షన్కి పోతే నా మీద 2 క్రిమినల్ కేసులైన ఈ రోజుకునే కోర్టుల చుట్టూ తిరుగుతున్న అధ్యక్ష. మీరు మాత్రం అక్కడికి వెళ్ళి మహిళా కమిషన్ చైర్పర్సన్ తెచ్చుకున్నారు, ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు, ఎమ్మెల్యేలు అయినారు. నేనేమన్నా అధ్యక్ష, నా మీద కేసులు తీయాలని, అరే తమ్ముడు నా ఎలక్షన్కి వచ్చిండు ఆయన మీద ఎందుకు కోపం, కేసులు తీయండి అని ఎప్పుడని చెప్పిండ్రు అధ్యక్ష. ఆయన నేను అక్కల్ని ఏమి అడగలేదు అధ్యక్ష, ఏమనలే కదా, అక్కలుగానే భావించిన, సొంత అక్కలే అని నేను భావిస్తున్నాను చెప్పిన అధ్యక్ష. నా కుటుంబ సభ్యురాలు సీతక్క అని చెప్పిన, ఎంత అవమానకరంగా మాట్లాడిండ్రు అధ్యక్ష సీతక్క పట్ల. ఇవాళ సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టిండ్రు అధ్యక్ష, నేను అది చూపిస్తే సభ గౌరవం తగ్గుతుంది కాబట్టి చూపించట్లేదు. ఇవాళ సీతక్క అక్కడ నించుంటే వెనకాల నుంచి ఒక సభ్యుడు వచ్చి ఇంకొక సభ్యుడితో మాట్లాడుతుంటే, ఇవాళ టీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పెట్టిన మీమ్స్ చూస్తే మీరే ఆ వేదిక మీద నుంచి వచ్చి చెప్పు తీసుకొని కొడతారు అధ్యక్ష, వాళ్ళను చేత్తో కూడా కొట్టారు. ఒక ఆదివాసి బిడ్డ, ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డ, పేదల కోసం కొట్లాడుతున్న సీతక్కను అవమానించే విధంగా ఇదేనా మీ నీతి, మీ జాతి? ఇందుకోసమేనా మీరు ఇవాళ ఇట్లాంటి రాజకీయాలకు పన్నుతారా? ఆమె దళిత, ఆమె ఆదివాసి ఆడబిడ్డ కాబట్టి ఆమెను అవమానించవచ్చా? ఇవాళనే అక్కలకు చెప్పదలుచుకునే ఈ వేదిక మీద నుంచి, అక్క ఎవరి ఉచ్చులో పడి మీరు తప్పుదో పడుతుండ్రో వాళ్ళ నమ్ముకున్న సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉన్నది అక్క, సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉంది అధ్యక్ష. సొంత చెల్లెల్ని తిహార్ జైల్లో పెట్టి ఢిల్లీకి వెళ్ళి మమ్మల్ని లోపలేయకు, మా చెల్లెలు కావాలంటే ఇంకో 7 లోపల పెట్టని వేరే సారాలు చేసుకున్న నీచులు అధ్యక్ష వాళ్ళు. వాళ్ళ గురించా ఏంది అక్క మీరు మాట్లాడేది? ఈ అక్కల కోసం కొట్లాడింది నేను అధ్యక్ష, వాళ్ళు కాదు. కాబట్టి ఆ అక్కల పట్ల నేను మహిళల పట్ల గౌరవంగా ఉండేవాడిని, అక్కల్ని గౌరవించేవాడిని. మంత్రివర్గ సమావేశంలో కూర్చీ లేకపోతే కొండ సురేఖక్కను సీతక్కను వస్తే నేను లేచి కూర్చిచ్చిన ఎన్నోసార్లు ఈ అక్కలు ఉండ్రు, ఈ తమ్ముని నేను నమ్ముకున్న అక్కలు మంత్రులై ముందు వరుసలు ఉండ్రు అధ్యక్ష, ఈ తమ్ముని నమ్ముకున్న అక్కలు మంత్రులై ఇక్కడ ఉన్నారు. ఆ దిక్కుమాల తమ్ముని నేను నమ్ముకున్న అక్కల పరిస్థితి ఏముందో మీకు తెలుసు కదా అధ్యక్ష. సొంత చెల్లెలు జైలు ఉంది అధ్యక్ష, ఆ చెల్లె గురించి మాట్లాడారు. కానీ ఇవాళ రైతు రుణమాఫీని దెబ్బతీయడానికి, స్కిల్ యూనివర్సిటీ ఆలోచనను నిరుద్యోగ యువకులకు ఉపయోగపడకుండా అడ్డుకోవడానికి, ఇవాళ మా మాదిగల సోదరుల ఆకాంక్ష నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తే సభకు రారు అధ్యక్ష. ఇంతకుముందు మా సభ్యుడు బాగా చెప్పిండు అధ్యక్ష, ఒకనాడు దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని మోసగించిండు, ఉప ముఖ్యమంత్రి ఇచ్చి బర్తరఫ్ చేసిండు. అట్లాంటి పరిస్థితుల్లో శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారిని జాతీయ అధ్యక్షుని చేసింది అధ్యక్ష. శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు తమర్ని చైర్ స్పీకర్గా చేసి ఆ కుర్చీలో కూర్చోబెట్టారు అధ్యక్ష. మీరా కుమార్ గారిని లోక్సభ స్పీకర్గా చేస్తే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అధ్యక్ష. మీరా కుమారి గారు నేరెళ్లలో దళితులను కరెంటు షాకులు పెట్టి కొట్టించి సంసార జీవితానికి పనికి రాకుండా హింసిస్తే పరామర్శించడానికి మీరా కుమార్ గారు వస్తే ఎయిర్పోర్టుల్ని అరెస్ట్ చేసిండ్రు అధ్యక్ష. అది వాళ్ళ నీతి, వాళ్ళ జాతి. ఇవాళ ఎందుకు రాడు అధ్యక్ష? మిమ్మల్ని సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు స్పీకర్ చేసి అధ్యక్ష స్థానంలో కూర్చోబెడితే మీరు అక్కడ కూర్చుంటే అక్కడ కింద కూర్చోవాల్సి వస్తుందని, మీ ముందల కింద కూర్చోకూడదు అని ఇవాళ సభకు వస్తలేడు అధ్యక్ష. ఏ దళితునైతే ముఖ్యమంత్రిని చేస్తాను దళితులను మోసగించిండో, ఏ దళితుని ఉప ముఖ్యమంత్రిగా చేసి అకారణంగా బర్తరఫ్ చేసిండో, ఇవాళ వాళ్ళను అవమానించిన చంద్రశేఖరరావు మైకులో మాట్లాడాలంటే ఒక దళిత బిడ్డను లేచి అధ్యక్ష నాకు మైక్ ఇవ్వు అని అడుక్కునే పరిస్థితి కాంగ్రెస్ తీసుకొచ్చింది అధ్యక్ష. అది కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత మీకెక్కడుందని నేను అడుగుతున్నా.
కాంగ్రెస్ గురించి మాట్లాడే నీతి జాతి సింగిల్ విండో డైరెక్టర్ పోస్టు చంద్రశేఖరరావుకి ఎవరిచ్చారు అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ సింగిల్ విండో డైరెక్టర్ ఇస్తే ఓడిపోయింది అధ్యక్ష. ఓడిపోయినా కూడా సింగిల్ విండో చైర్మన్ చేసారు మదన్మోహన్ గారు. కాంగ్రెస్ రాజకీయ జీవితం పెట్టిందే వాళ్ళ కాంగ్రెస్. హరీష్ రావు గారు ఏముండే అధ్యక్ష? వార్డు మెంబర్ ఉండేనా? మీరున్నారు కదా ఆ రోజు ఎమ్మెల్యేగా. ఎమ్మెల్యే వార్డు మెంబర్ లేని హరీష్ రావును రాష్ట్ర మంత్రిగా చేసింది రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదా అధ్యక్ష? ఇంతకంటే హీనమైన చరిత్ర ఎవరికన్నా ఉంటుందా అధ్యక్ష? ఇన్ని విషయాలు ఉన్నా మేము ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు అధ్యక్ష అవన్నీ. ఎందుకనంటే గొప్ప లక్ష్యంతో స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం, గొప్ప లక్ష్యంతో మాదిగా ఉపకరణాల వర్గీకరణ కోసం మేము ముందుకు వచ్చినాం, ఇందు గొప్ప లక్ష్యంతో రైతు రుణమాఫీ చేసి రైతులను ఆదుకొని రుణ విముక్తులను చేసి తలెత్తుకొని ఆత్మగౌరవంతో రైతులు తిరిగే విధంగా ఇవాళ ముందుకు తీసుకెళ్లాలి రైతులను. మేము వస్తే వచ్చిన కాడి నుంచి మైకిస్తేనేమో శాపనార్థాలు, మైకి ఇవ్వకపోతేనేమో పోడియంలా. మొత్తం సమయం దిగిండ్రు అధ్యక్ష, ఎన్ని గంటలు మాట్లాడినో మీరు చూడండి అధ్యక్ష. ఎందుకు నడిపిండ్రు అధ్యక్ష? మీరు అర్ధరాత్రి వరకు 3:30 వరకు వాళ్ళకి మైకి ఎన్నికనే కదా అధ్యక్ష, ఇది మీ గొప్పతనం కాదా? గతంలో బడ్జెట్తో పాటు గ్రాంట్స్ కానీ డిమాండ్స్ కానీ గిలిటన్ చేసి పాస్ చేసుకొని పోలేదా అధ్యక్ష? 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉంటే ఏ ఒక్కరోజు అక్కడ నిలబడనియలేదు అధ్యక్ష. లోపలికి వచ్చినంబడే మార్షల్స్ను బట్టి గొర్రెలు నీడ్చినట్టు ఈడ్చి బజార్లో పడేసిండు అధ్యక్ష. మా సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, మా మిత్రుడు సంపత్ కుమార్ గారిని శాసనసభ సభ్యత్వాలు రద్దు చేసి అన్యాయంగా చేయని శిక్షక వాళ్ళను ఉరేసిండ్రు అధ్యక్ష. మేము అట్లా ప్రవర్తించినామా అధ్యక్ష? వాళ్ళు ఎంతసేపు అడిగితే అంతసేపు ధర్నా చేయనిచ్చినాం, అడిగి మాట్లాడినంతసేపు మైకి ఇచ్చినాం, మంచి పనులకు సహకరించమని అడిగినాం. కాబట్టి ఇప్పటికైనా అధ్యక్ష పెద్ద మనసు చేసుకొని అక్కలు ఇక్కడ ఉన్నారు ఇవాళ నిరుద్యోగ యువకులు, మీ తమ్ముళ్ళు, మీ పిల్లలు. కాబట్టి ఇప్పటికైనా ఇట్లా నిలబడి నిరసన తెలుపుడు కాదు, ఇట్లా నిలబడి నిరసన తెలపడం వల్ల అక్క మీకు మంచి పేరు రాదు, చెడ్డోని పది ఇచ్చి వదిలించుకోవాలి, మంచోని పది ఇచ్చి సావాసం చేయాలంటారు. అట్లాంటి వాళ్ళ సావాసం పనికిరాదు అక్క, నేను ఇప్పటి కూడా చెప్తున్నా. మీరు బయట వాళ్ళు కాదు, మీరు మా అక్కలు, మా కుటుంబ సభ్యులు, మీ మంచి కోసం చెప్తున్నా, అక్కల క్షేమం కోరుకునే తమ్ముడుగా నేను చెప్తున్నా. నేను సమాజాన్ని చాలా చూసినా, చాలా కింది నుంచి వచ్చినా, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినా, ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చినా, నాకు అక్క చెల్లెళ్ళు, అక్కలను అవమానించేంత నీచమైన జాతి నాది కాదు అధ్యక్ష. చెల్లెలు జైళ్ళు ఉంటే రాజకీయాల కోసం బజార్లలో తిరగటోని కాదు అధ్యక్ష నేను. అందుకే అక్కలతో పాటు వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, రైతు రుణమాఫీని అభినందించండి, మాదిగల వర్గీకరణకు సహకరించండి, ఆర్డినెన్స్ తీసుకొస్తాం అవసరమైతే, లేకపోతే ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటును ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లలో కూడా మాదిగ బిడ్డలకు వర్గీకరణ ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్లు అమలు చేయడానికి అవసరమైతే తమరి అనుమతి తీసుకొని మా మంత్రుల సహకారం తీసుకొని ప్రత్యేక సమావేశాలు పెట్టి మాదిగ సోదరుని ఆదుకుంటాం అధ్యక్ష. ఏళ్ళ కొద్ది దశాబ్దాల కొద్ది నిరీక్షించారు అధ్యక్ష. ఇవాళ వాళ్ళకి ఎంత మంచి సంతోషకరమైన పండుగ రోజు అధ్యక్ష. వాళ్ళ కళ్ళల్లో ఆనందం మనం 10 నిమిషాలు కూడా చూడలేము అధ్యక్ష. ఎన్ని తరాలు వాళ్ళు నిరీక్షించారు ఈ రోజు కోసము. ఇవాళ ఇన్ని తరాలు నిరీక్షించి వచ్చిన ఒక మంచి అవకాశం వాళ్ళు పండుగ చేసుకునే సందర్భంలో మనం వాళ్ళకి సహకరించాలి కదా అధ్యక్ష. దేవతలు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు భంగం కలగనికి వచ్చారట. ఇవాళ సుప్రీంకోర్టు మేము మంచి అడ్వకేట్లను పెట్టి వాదించిపించి మేము ఇవాళ జడ్జిమెంట్ తీసుకొచ్చాం. దామోదర నరసింహ గారు ఇక్కడనే ఉన్నారు, వారిని పిలిచి అడ్వకేట్ జనరల్ని పిలిచి 4 గంటలు నేను సమీక్షించి ఇది నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు, ఏళ్ళ కొద్ది సాగడానికి వీల్లేదు, కోర్టుల ఏది ఏమైనా కేసు పూర్తి కావాల్సిందని నేను చెప్పిన అధ్యక్ష. మా ఎమ్మెల్యేలు అందరిని పిలుచుకొని మాట్లాడినా, మా నాయకులను పిలిచి మాట్లాడినా, మిగతా సహచర మంత్రివర్గ సభ్యులకు చెప్పిన మనకు బాధ్యత వచ్చింది. మనం ఇవాళ అధికారంలో ఉన్నాం, ప్రజాప్రభుత్వం ఏర్పడ్డదంటే ఆ బిడ్డలు మన పక్కన బలంగా నిలబడ్డారు, వాళ్ళని కాపాడే బాధ్యత మన మీద ఉందని చెప్పి ఉద్దండులైన న్యాయవాదులను పెట్టి కేసు వాదించి కేసును తుది తీర్పు కాన్స్టిట్యూషనల్ బెంచ్ నుంచి తీసుకొచ్చినాం అధ్యక్ష. ఇంత సంతోషకరమైన వార్త వాళ్ళకు వచ్చినప్పుడు ఆ పిల్లల్లో మనం కలిసిపోయి వాళ్ళ ఆనందంలో భాగస్వామ్యం తీసుకోవాలి అధ్యక్ష, పంచుకోవాలి వాళ్ళలో భాగం.
ఈనాడు ఈ అధికారం వాళ్ళు ఇచ్చింది అధ్యక్ష. నేను అడుగుతున్నా ఈ సభలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా, ముఖ్యంగా మా అక్కల్ని అడుగుతున్నా, ఆ దళిత బిడ్డలు ఓట్లు వేయకుండా మీరు ఎమ్మెల్యేలైనా నేను ముఖ్యమంత్రి అయినా ఆ దళిత బిడ్డలు ఇవాళ సంతోషపడే రోజు వస్తే మన పట్టుదలలు పట్టింపులు పక్కన పెట్టి మన రాజకీయాలకు అతీతంగా ఎస్ ఈ బిడ్డల కోసం మేము నిలబడ్డాం. మా ఆత్మ గౌరవాన్ని ఒకవేళ అవమానించిందని మేము భావించినా మా ఆత్మ గౌరవాన్ని కూడా మాదిగా బిడ్డల కోసం మేము ముందుకొచ్చి రాజకీయాలకు అతీతంగా మీకు అండగా నిలబడుతున్నామని మా అక్కలు మాట్లాడుంటే వారు విఘ్నత ప్రదర్శించే వాళ్ళు, మాదిగా బిడ్డలకు కూడా అక్కలై ఉండేవాళ్ళు, ఆ పెద్ద అక్కల్ని వాళ్ళు గౌరవించి ఉండేవాళ్ళు. అధ్యక్ష, ఒక దొర చేతిలో దొర పండిన కుట్రలో ఇవాళ మా అక్కలు చిక్కుకొని ఇటు బయటికి రాలేక అటు లోపల ఉండలేక ఈరోజు మదన పడుతుండ్రు. మీరైనా దారి చూపించండి అధ్యక్ష మా అక్కలకు. మీరైనా, మీకు కూడా దగ్గర చాలా పరిచయాలు ఉన్నాయి కదా, మీకు తెలుసు కదా అధ్యక్ష, నాకు తెలుసు కదా మీకున్న పరిచయాలు కానీ, అందుకే మీరైనా మార్గం చూపియండి అక్కలకు. అదేవిధంగా ఏది ఏమైనా ఈ స్కిల్ యూనివర్సిటీ మీద మా భారతీయ జనతా పార్టీ సభ్యులు, మా మిగతా సభ్యులందరూ కూడా ఈ స్కిల్స్ యూనివర్సిటీకి అండగా నిలబడ్డందుకు, అందరి పక్షాన తెలంగాణ నిరుద్యోగ యువకుల పక్షాన అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా మా ఎంఐఎం ఫ్లోర్ లీడర్ గారు సూచన చేసిండు అధ్యక్ష, సంతోషం. వారు ఇచ్చిన సూచనని పాటించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వారు ఇచ్చిన సూచన మేరకే నేను కూడా లేచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిన. వాళ్ళకి మైక్ ఇవ్వండి అధ్యక్ష, ప్రధాన ప్రతిపక్షం మాట్లాడాలని. మైకు తీసుకున్నారు, మాట్లాడిండ్రు, వాకౌట్ చేసి వెళ్ళిపోయిండ్రు అధ్యక్ష. ఇదా అధ్యక్ష, మా మిత్రుడు కూడా అర్థం చేసుకోవాలి, మాట్లాడేసి మైక్ ఇస్తే మాట్లాడతాం, మేము ఏది వినాము మేము పోతాం. ఏం పద్ధతి అధ్యక్ష, ఏం పద్ధతి? మీరు మైక్ ఇవ్వనంతసేపు ఇక్కడ ఉన్నారు, ఎవరిని మాట్లాడని ఇవ్వలే. మైక్ ఇచ్చిన ఎంబడే మాట్లాడేసి వాకౌట్ చేసి వెళ్ళిపోయిండ్రు అధ్యక్ష. ఇదే నా అధ్యక్ష న్యాయము. అందుకే ఇక చర్చలు వాళ్ళ నుంచి మనం ఏం ఆశించలేము అధ్యక్ష. వాళ్ళ నుంచి ఏమన్నా ఆశిస్తే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టే అవుతుంది అధ్యక్ష. కుక్కతోక కట్టె కట్టినంతసేపే చక్కగా ఉంటుంది అధ్యక్ష, కట్టె తీయంగానే అది మూడు అంకరలు తిరుగుతూనే ఉంటుంది. వాళ్ళ బుద్ధి కూడా గట్లాంటిదే. వాళ్లకు దేవుడు జ్ఞానం ప్రసాదించాలని కోరుకుంటూ ఈ స్కిల్స్ యూనివర్సిటీ బిల్లును ఆమోదింపజేసి 4 గంటలకి ఇక్కడ నుంచి అందరు ఎమ్మెల్యేలకు మంత్రులకు నేను మా శ్రీధర్ బాబు గారి తరఫున ఆహ్వానం పలుకుతున్నా, ముచ్చర్లలో 4 గంటలకు స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమం టెంకాయం కొట్టుకుంటున్నా, ఒక మంచి శుభకార్యం పెట్టుకున్నాం, మీరందరూ కూడా రావాల్సిందిగా ఆహ్వానిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా అధ్యక్షుడా.